ఏ పండుగైనా సరే నోటిని తీపి చేసుకోవడం మన సంప్రదాయం రాఖీ పండుగకు రాఖీలు ఎంత ముఖ్యమో స్వీట్లు కూడా అంతే ముఖ్యం అందుకే అన్నదమ్ములకు రాఖీలు కట్టిన తర్వాత నోరు తీపి చేసేందుకు స్వీట్ల దుకాణాలకు క్యూ కడుతున్నారు మహిళలు మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు హేమ यस एबीएन चूस्ट प्रेक्षक हैप्पी रक्षाबंधन यस राखी पंडग अंटे चालू प्रति राखीलु एंतगानं गुर्तोस्तायो अदे विधा तीयन मिठाई गुर्तोस्ताई मरी सारी हैदराबाद राखी पंडग कोसम एलांटी स्वीट्स एलांटी डेकोरेशन्स तो उन्नाई अदे विधा एलांटी गिफ्ट हैंपर्स उन्नाई इप्पुडु मनं चूसेद्दां प्रेजेंट मनं ऑलिव लो उन्न ऑलिव स्टोर की वच्चामु इक्कड चूडोच्चु इयर राखी पंडगकि नंबर आफ् वेरैटी स्वीट्स मनकु कनिपिस्तू उन्नाई मुख्यंगा लास्ट इयर ఇలాంటి ఒక ట్రే రాఖీ సెట్ మొత్తం కూడా చాలా ఫేమస్ అయ్యిందని చెప్పుకోవచ్చు చాలా ట్రెండింగ్ లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు రీసెంట్ డేస్ లో ఈ ట్రేస్ అనేవి చాలా మంది చూస్తున్నారు ఇది సిల్వర్ గోల్డ్ ఉంటుంది ఇదంతా కూడా సో జర్మన్ సిల్వర్ తో ఉంటుంది సో ఈసారి ఏంటంటే ఇలాంటి ఒక ట్రే లో చక్కగా చుట్టూ అందంగా డెకరేషన్ చేసినటువంటి ఒక ట్రే లో చక్కగా కుంకుమ అక్షంతలు ఒక ఆకులో అంటే తమలపాకులో కుంకుమ అక్షంతలు పువ్వులు పెట్టి చక్కగా డెకరేషన్ చేశారు అండ్ ఒక राखी अंड स्वीट अंत पाव किलो हाफ किलो इला डिफरेंट डिफरेंट किलो स्वीट्स इला डिफरेंट डिफरेंट सेट चेसारु एवरैना चक्कगा ब्रदर्स की राखी कट्टालंटे इलांटी ओक ट्रे तीसुकुन्नारंटे इंका मनम एम क्यारी चेयाल्सिन अवसरं लेदु डैरेक्ट गा ई ट्रे तीसुकोनि वेल्ली मनम चक्कगा राखी कट्टेयोच्चु इंका इलांटी डिफरेंट डिफरेंट ऐटम बॉक्सेस कूडा उन्नायि ओकसारी इदि चूडोच्चु इदंता कूडा सिल्वर ट्रे अन्नमाट सो चक्कगा ई ट्रे नि ओकसारी मनम इला क्यारी चेसुकोनि अंटे मनम वेरे बैग्स कानिवंडि कुंकुम अक्षंतलु स्वीट राखी अंत डिफरेंट डिफरेंट चक्कर इलांट ट्रे पर्चे चेस्ते దీనిలోనే రాఖీ కూడా వచ్చేసింది సో ఫస్ట్ ఒక టూ చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి ఇందులో కుంకుమ అండ్ అక్షంతలు ఉంటాయి ఇవి రెండు కూడా మనం యూస్ చేసుకోవచ్చు తర్వాత రాఖీ కట్టేసి ఆ చక్కగా ఈ స్వీట్ మనం మన బ్రదర్స్ కి తినిపిచ్చి మళ్ళీ హారతి ఇస్తాం కాబట్టి చక్కగా ఒక దీపము దానిలో హారతికి సంబంధించినటువంటిదంతా కూడా ఉంది సో ఇలా ఒక ట్రే తీసుకొని వెళ్తే మీరు చక్కగా మీ బ్రదర్ కి రాఖీ కట్టేయొచ్చు అండ్ చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు ఇంకా చాలా మంది చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు స్వీట్స్ ఇవ్వలేము చాక్లెట్స్ ఇవ్వాలి అనుకుంటే కూడా దానికి కూడా ఆలివ్ ఆయిల్ స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్ ని తయారు చేశారు ఒకసారి ఇది మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు చక్కగా సేమ్ ఒక ఆకులో అంటే ఒక తమలపాకు లాంటి ప్లాస్టిక్ ఆకులో రెండు చిన్న చిన్న పాట్స్ ఉన్నాయి ఆ పాట్స్ లో కుంకుమ అండ్ అక్షంతలు ఒక చిన్న ప్లాస్టిక్ ఫ్లవర్ తర్వాత ఒక రాఖీ ఉంది లోపట దెన్ చాక్లెట్స్ ఒక 100 గ్రామ్స్ ఉండేటటువంటి చాక్లెట్స్ ఇవి చక్కగా కూడా మీ బ్రదర్స్ ఎవరైతే మీ అంటే చిన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవ్వొచ్చు చాలా నంబర్ ఆఫ్ ఐటమ్స్ కూడా ఈసారి ఆలివ్ ఆయిల్ తీసుకొచ్చారు అంటే స్వీట్స్ కూడా చూడొచ్చు వెరైటీ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ కూడా ఉన్నాయి ఎప్పుడు కూడా राखी पंडग कानिवंडी लेदंटे ए फेस्टिवल्स वच्चिना सरे डिफरेंट डिफरेंट स्वीट्स ऑलिव लो मनकि अवेलेबल गा उंटाई रीजनबल रेट तो उंटाई अंड चाला क्वालिटी अंड क्वांटिटी तो कूडिनटुवंटि स्वीट्स कावालंटे खच्चितंगा प्रति ओक्करु कूडा ऑलिव ने चूस चेसुकुंटारु सो इंका मनं विजुअल्स लो चूस्ते राखी पंडग की डिफरेंट डिफरेंट ट्रे ऐटम्स तो ई विधंगा కూడా ఉన్నటువంటి స్వీట్స్ ఉన్నాయి అంటే మనకి మోతీచూర్ లడ్డు ట్రే కావాలంటే మోతీచూర్ లడ్డు ఉంటుంది కాజుది కావాలంటే కాజుది ఉంటుంది ఇలా పావు కిలో హాఫ్ కిలో కూడా ఉంటే ఆ రేట్స్ కూడా ఇవి రీజనబుల్ గా ఉన్నాయి ఇప్పుడు ఇది ఏదైతే ప్యాక్ ఉందో ఇది 520 రూపాయస్ అన్నమాట చక్కగా 520 ఉన్నటువంటి హాంపర్ లో మీకు రాఖీ అక్షంతలు కుంకుమ ఫ్లవర్స్ అండ్ స్వీట్ కూడా వచ్చేస్తుంది ఇది కాజు కాబట్టి కొంచెం ఎక్కువ రేట్ ఉండొచ్చు నెక్స్ట్ మోతీచూర్ అలాంటి లడ్డూస్ ఉన్నది మాత్రం మనకి రీజనబుల్ రేట్స్ ఉంటాయి సో మొత్తానికైతే రాఖీ పండగకి మనం ఏ షాప్ చూసినా ఒక వైపు స్వీట్స్ తో స్వీట్ షాపులన్నీ కలకలలాడుతున్నాయి మరొక వైపు రాఖీ షాపులు కూడా కలకలలాడుతున్నాయి ఇలా చిన్న బాక్స్ 100 గ్రామ్ స్వీట్స్ ఉండేటటువంటి బాక్స్ 280 రూపాయస్ చక్కగా ఇలాంటి ఒక ట్రేస్ అంటే ఇది లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం 2 ఇయర్స్ నుంచి ట్రెండ్ అవుతుంది సో చక్కగా మీరు గనక మీ బ్రదర్ కి రాఖీ కట్టాలి ఒక సర్ప్రైజింగ్ గా అండ్ ఒక స్పెషల్ గా ఉండాలి రెగ్యులర్ గా కావొద్దు అనుకుంటే మాత్రం ఈసారి నగరంలో ముఖ్యంగా ఆలివ్ లాంటి స్వీట్ షాప్ లో ఇలాంటివి అందుబాటులో ఉన్నాయి సో చక్కగా మీరు వచ్చేసి హ్యాపీగా ఇలాంటి ఒక స్వీట్ బాక్స్ తీసుకొని చక్కగా హ్యాపీ రక్షాబంధన్ అని కూడా ఉంది కాబట్టి ఇలాంటి గిఫ్ట్స్ ని గిఫ్ట్ హ్యాంపర్ తో ఉన్నటువంటి రాకెస్ ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు సో మొత్తానికైతే మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్ లో ఏ
ఫెస్టివల్ అయినా సరే ఒక వైపు ఆ ఫెస్టివల్ సంబంధించినటువంటి షాపులన్నీ కూడా కలకలలాడుతూ ఉంటే ప్రెజెంట్ కూడా అంతే మనం బేగం బజార్ లో చూసాం అన్ని రాఖీ షాపులన్నీ కూడా కలకలలాడుతూనే స్వీట్ షాపులు కూడా అంతే కలకలలాడుతూనే మరొకసారి ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ